ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు నల్ల చట్టాలు తెచ్చిండ్రు రూపాయి విలువ తగ్గించిండ్రు సిపాయి విలువ తగ్గించిండ్రు మేము నల్లధనం తెస్తాం మనిషికి పదిహేను లక్షలు బ్యాంకులు ఇస్తామన్నారు వచ్చినా అది ఎవరికన్నా బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉండే నల్లధనం తెచ్చి తలా పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఎవరికైనా వచ్చినాయా ఒక్క పైసా రాలే పెద్ద నోట్ల రద్దన్నారు వెయ్యి పోయింది రెండు వేలు వచ్చింది అంతేనా వెయ్యి రద్దయింది రెండు వేలు వచ్చింది మరి ఏం రద్దయినట్టు పెద్దది రద్దయింది నసిన్నది రద్దయింది ఇప్పుడు పెద్ద నోట్ల రద్దన్నారు ఏ ఒక్క యాభై రోజులు ఒక్కే పట్టుకోండి ఏ అన్ని పైసలు బయటకు వెళ్తాయి మొత్తం మీ బ్యాంకులలో మీరు ధన్ అకౌంట్లో దియన్ ధనార్థన్ పైసలు వేస్తామన్నారు పాపం ప్రజలు మా అక్క చెల్లెలు పోపు డబ్బలలో ఉన్న పైసలు తీసుకుపోయి కూడా బ్యాంకులలో కట్టొచ్చింది బట్టకు తెలవకుండా ఎప్పుడన్నా ఆపదికి సంపదికి ఏమన్నా దాసుకున్నాయి కూడా బయట పడ్డాయి ఉన్నవి పోయి బ్యాంకుల పడ్డాయి బ్యాంకుల ముందు నిలబడి జన్ అకౌంట్లు తీసింది కానీ ఒక్కనికొక్క పైస పడ్డదైతే లేదు ఉత్త మోసం ఈ రోజుకు పెద్ద నోట్ల రద్దుతో ఏం ఉద్ధరించిండ్రో ఈ దేశానికి ఇంతవరకు సమాధానం చెప్పిన పాపాన బోలే పెద్ద నోట్ల రద్దు ఒక ఫ్లాప్ జీఎస్టీ తెచ్చిండ్రు వ్యాపారుల ఉసురు పోసుకున్నారు పెద్ద నోట్ల రద్దు అన్నారు జనం ఉసురు పోసుకున్నారు రైతు చట్టాలు తెచ్చిండ్రు రైతుల ఉసురు పోసుకున్నారు అగ్నిపథ్ తీసుకొచ్చిండ్రు ఇవాళ యువత ఉసురు పోసుకుంటున్నారు దేశం అంతా యువత రోడ్ల మీద పడి ఇవాళ కొట్లాడుతూ ఉంటే కాల్చి చంపుతున్నారు యువతను జైళ్ళలో పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఎవరి కోసం ఇవాళ సిలిండర్ ధర పెంచిండ్రు అక్కజల్లలో ఉసురు పోసుకున్నారు ఇప్పుడు ఇంకో కొత్త కథ పెట్టిండ్రు రైతుల కడ బాయిల కాడ బోర్లు కాడ మీటర్లు పెట్టాలన్నట పెట్టమంటారా ఏం సంగతే ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తారట మరి తెలంగాణకు ఇరవై ఐదు వేల కోట్లు వస్తే మొత్తం అర్థం చేయొచ్చు ఇక మొత్తం జోగిపేట వట్పల్లి అన్ని ఊర్లలో ఇంత మట్టి లేకుండా సీసీ రోడ్లు పోయొచ్చు మోరేలు కట్టొచ్చు మరి బిల్డింగులు కట్టచ్చు ఎన్ని పైసలే ఇరవై ఐదు వేల కోట్లంటే తెచ్చుకుందామా బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏమంటుందంటే మీరు బాయిలకాడ కాడ మీటర్లు పెట్టుండ్రి ఏడాదికి ఐదు వేలు ఐదేళ్ళలో ఇరవై ఐదు వేల కోట్లు ఫ్రీ పైసలు ఇస్తా అంటుండి తెచ్చుకుందామా సపుడిత లేరు మీటర్లు పెట్టుకుందామా ఇరవై ఐదు వేల అటునే వద్ద ఓ గామాటనే కేసీఆర్ చెప్పింది నా గొంతులో ప్రాణం ఉండంగా మా తెలంగాణ రైతు బాయికాడ కాడ మీటర్ పెట్టను గాక పెట్టనని చెప్పిన నాయకుడు కేసీఆర్ అదే మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జర వాళ్ళది మనకంటే పెద్దగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏడాదికి ఏడు వేలు ముప్పై ఐదు వేల కోట్లు వస్తాయి వాళ్ళకి సంతకం పెట్టిన్రు మీటర్లు పెట్టిన్రు ఇప్పుడు మొదటి ఏడు వేలు వచ్చినాయి రెండో ఏడు వేలు కూడా వస్తున్నాయి కానీ మన నాయకుడు ఒక పూట అన్నం తి తక్కువ తిన్నా సరే ఒక పని ఆలస్యమైనా సరే ఇప్పుడిప్పుడే మా రైతులు బాగుపడుతున్నారు నేను మీటర్లు పెట్టను అని చెప్పి తెగేసి చెప్పిన నాయకుడు కేసీఆర్ మరి ఇవాళ మీరు ఆలోచించాలి ఎవరు రైతు పక్షపాతి ఎవరు రైతుల పక్షాన నిలబెడుతున్నాడు ఈ అన్ని విషయాలు కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా